విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా నిడదవోలు పట్టణంలో కరెంట్ ఆఫీస్ వద్ద అన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆయనకు ఘన నివాళులు అర్పించిన మన నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ బూరుగుపల్లి శేషారావు మరియు నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, పట్టణ కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదే కాదు, అన్ని వర్గాల ప్రజానీకాన్ని కూడా హక్కున చేర్చుకుని అలాగే మహిళలకు కూడా జీవితాల్లో సమ ప్రాధాన్యతనిచ్చి కుటుంబాల్లో కూడా అందరూ సమానమైనటువంటి విధంగా మహిళలకు కూడా పెద్ద పీట వేసినటువంటి ఒక మహనీయుడు, ఒక చరిత్రకారుడు నందమూరి తారక రామారావు గారు. ఇవాళ ఆయన గురించి మనం చూస్తే ఏ దేవుణ్ణి చూసినా ఆయన రూపాన్ని మనం అందరం కూడా ఆ దేవుని రూపంలోనే ఆయన్ని చూసుకుంటూ ఉంటాం. అంటే ఆ మనిషిని మనం అట్లా చూసుకోవటమే కాదు, ఆయన ఆలోచనలు కానీ ఆయన విధానాలు కానీ ఆయన యొక్క మనసు కానీ చూస్తే ఒక్కటే ఆయన చెప్పడం, ఏదైతే సమాజం ఉందో సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అని ఆయన మాట్లాడినటువంటి మాట మనం ఎప్పటికీ కూడా మరువలేనటువంటిది, మనం అందరం గుర్తుంచుకోవాల్సింది, మనం అందరం కూడా ఆచరించవలసింది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. అట్లాగే పేద ప్రజానీకం ఉన్నారు, బీసీ వర్గాలు ఉన్నాయి, మహిళలు ఉన్నారు, అందరికీ కూడా పెద్ద ఎత్తున ఇది చేయటమే కాదు అలాగే